పనులను సమర్థిస్తాను. గద్దర్ మీద అవార్డ్స్ పెట్టిండు, చాలా మంచి నిర్ణయం అని నేను పొగిడిన వ్యక్తిని. కానీ నీళ్ల విషయంలో అడ్డగోలుగా మాట్లాడి ఆంధ్రలో జరిగిన అన్యాయ, ఆనాడు ఆ సమైక్య రాష్ట్రంలో జరగనంత అన్యాయానికి వాళ్ళ రేవంత్ రెడ్డి అమాయకత్వంతోనో అపరిపక్వతతోనో పిచ్చి మాటలు మాట్లాడితే క్షమించేది లేదు, ఓర్చుకునేది కూడా లేదు. తెలంగాణ ప్రజలు కూడా ఇది ఒక మంచి అస్త్రాన్ని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి ఇస్తున్నాడు. ఈ కృష్ణా కేఆర్ఎంబీకి సంబంధించిన ఒక్క అంశమే చాలు కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్లో పాత్ర పెట్టడానికి. కేసీఆర్ అసెంబ్లీలో చూపెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ నీళ్ల కోసం ప్రజల మధ్యకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీట్ రాదు. మహబూబ్ నగర్ ప్రజలు గ్రహించాలి, ఇటువంటి మూర్ఖునికి మీరు పాలన అప్పచెప్పారు మీ జిల్లా వ్యక్తి అని చెప్పి 12 సీట్ల బీఆర్ఎస్ ఓడించారు. పాలమూరు రంగారెడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? ఇతనే కదా రేపు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరోక్షంగా సహకరించేది. అసెంబ్లీకి ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు అసలు ఏంది, అసలు ఎందుకు ఈ చర్చ రేవంత్ రెడ్డి కావాలని తీశారు? ఇవాళ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఒకటే వెంకట్, కేసీఆర్ గారు అవినీతి పాల్పడితే కేంద్రంలో మోడీ ఆయనకు దగ్గర ఉన్నాడు, ఇక్కడ దర్యాప్తు సంస్థలన్నీ ఆయనతో ఉన్నాయి. నిరూపించమానండి, కాళేశ్వరంలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించమానండి, ఎస్టిమేట్స్ ఎందుకు పెంచిందో నిరూపించమానండి. అంతేగాని అది పక్కకు పెట్టి అడ్డగోలుగా మాట్లాడము, ఒక పెద్ద మనిషిని చులకన భావంతో చూడడము, ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడడానికే కదా మేము కూడా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నాం. చాలా మర్యాదగా మాట్లాడినాం కదా రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రి పీఠానికి గౌరవం ఇస్తాం కదా, మరి ఆయన ప్రతిపక్ష నాయకుని గౌరవం ఇయ్యడా? తెలంగాణ తెచ్చినట్టానికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన రేవంత్ రెడ్డి భక్తి ఎంత చెప్పండి. ఆయన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు, పెట్టినాక 4 సంవత్సరాలకు మిడ్జిల్ అనే మామూలు ప్రాంతం నుంచి జెడ్పీటీస్ టికెట్ అడిగిండు, జెడ్పీటీస్ టికెట్ ఇయ్యలేదు. ఇయ్యకపోతే కదా ఆయన పార్టీలోకి వెళ్ళిపోయింది. కేసీఆర్ ఎక్కడ, నువ్వెక్కడ, నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్ గారి విలువ తగ్గుతుందా, తగ్గేయగలుగుతావా? తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి కేసీఆర్ను తొలగించగలుగుతావా? తెలివిని మాట్లాడే మాటలేనా ఇవి? సీఎం పదవి ఇచ్చినందుకు ఉండాలి, గౌరవాన్ని పెంచుకోవాలి, మాట్లాడే భాషలో పరిపక్వత ఉండాలి, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకూడదు. దావోస్లో కానీ సాగునీటి ప్రాజెక్టుల పేరు ప్రకాష్ గారు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా దగ్గరగా చూశారు, ఉద్యమంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని కూడా చాలా దగ్గరగా చూశారు, తెలంగాణ జనవరుల అభివృద్ధి సంస్థకు చైర్మన్గా కూడా మీరు పదేళ్ళుగా ఉన్నారు. నిజంగా కూడా ఆ ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణ ప్రభుత్వం లేకుండా కేసీఆర్ ఫ్యామిలీ అనుకో వారు, వారి భాషలో కేసీఆర్ కుటుంబం అవినీతి పాల్పడిందా, ఇంత దోచుకుందా, ఇంతగా ఈస్ట్ బెంగాల్లో చెప్పాల్సిన చూపించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇప్పుడు మీరు చూశారు మోడీ కేసీఆర్ ఎంత పరుష పదాలతో ఒకరినొకరు వాళ్ళ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు లాస్ట్ 3 ఇయర్స్. ఒకసారి మోడీ గారి మీద ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిందంటే 2-3 గంటలు మాట్లాడండి కేసీఆర్, అనరాని మాటలని అన్నాడు. మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు వాడిన పదజాలాన్ని బహుశా అంటే ఉందాక మాట్లాడినా, మరి అటువంటప్పుడు మోడీ చేతిలో ఈడీ ఉంది, మోడీ చేతిలో సిబిఐ ఉంది, మోడీ చేతిలో సెంట్రల్ విజిలెన్స్ ఉంటుంది. మరి గజేంద్ర సింగ్ షెకావత్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో ఏం సమాధానం చెప్పాడు? కాళేశ్వరంలో రూపాయి అవినీతి జరగలేదని చెప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా ప్రశ్న అడిగింది, సమాధానం చెప్పింది. కేంద్ర జలశక్తి మంత్రే కదా సమాధానం చెప్పింది. ఒక్కసారి కాదు 10 సార్లు రికార్డ్స్ వెరిఫై చేశారు. ఇప్పుడు విజిలెన్స్ కమిటీ కూడా తప్పు పట్టేది ఎల్ఎన్టీని, ముఖ్యమంత్రి అవినీతి గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. ఎల్ఎన్టీ చెప్పిన పనులు చేయలేదు, ఇంజనీరింగ్ లెటర్స్ రాస్తే ఎల్ఎన్టీ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ లెటర్ రాస్తారా అండి? ఎల్ఎన్టీ సంస్థకు రాసేది ఎవరు? ఇంజనీర్లు రాస్తారు. ఇంజనీర్లు రాసిన దాన్ని ప్రభుత్వం రాసినట్టుగానే భావించాలి కదా. ఇవాళ నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎల్ఎన్టీ సంస్థను దోషిగా నిలబెట్టాలి, వాళ్ళు కాఫర్ డ్యామ్ తీసేనందుకు నష్టం జరిగితే దానికి వాళ్ళు మూల్యం చెల్లించాలి. కానీ కేసీఆర్ కదా, కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఏదో దోచుకుంది, ఏదో అభివృద్ధి పాల్పడింది, ఆరోపణ అంతా అదే కదా. అది అవినీతి ఇప్పుడు అంటే వాళ్ళకి అర్థం కావాల్సింది, ప్రజలకు అర్థం కావాలి. ఇక్కడ ఆడ అవినీతి వల్ల జరగలేదు, అది ఆడ కాఫర్ డ్యాము ఇవన్నీ శిథిలాలు తొలగించకపోవడం వల్ల, అక్కడ జరిగిన ఎల్ఎన్టీ వాళ్ళ పొరపాట్ల వల్ల ఆ ప్రమాదం జరిగింది. అది అవినీతితో కాదు, నాసిరకమైన మెటీరియల్ వాడినందువల్ల కూడా కాదు. విజిలెన్స్ కమిటీ చెప్పలేదు కదా నాసిరకమైన మెటీరియల్ వాడిందని చెప్పిందా? డిజైన్స్లో లోపం ఉంటే సెంట్రల్ వాటర్ కమిషన్ జవాబు చెప్పాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ కదా డిజైన్స్ ఫైనలైజ్ చేసింది, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కదా మేడిగడ్డ కట్టింది. గోదావరికి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి,
అదొక ప్రయోగం నా దృష్టిలో. ఏంటంటే మేడిగడ్డ అనేది ఒక ప్రయోగం, ఎందుకంటే దేశంలో చాలా బ్యారేజీల దగ్గర 2-3 TMC ల కంటే ఎక్కువ నీళ్ళు ఆపరు. ఇది 16 TMC ల నీళ్ళు ఆపే పరిస్థితి ఉన్న నది. రెండో మేడిగడ్డ బ్యారేజ్, రెండోది ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి ఆ స్పీడ్కు ఆ తట్టుకునే శక్తి దానికి లేకుండా పోయింది. అక్కడ కాఫర్ డ్యామ్ లాంటివి పెట్టడం వల్ల దాని ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. ఈ విషయాలన్నీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిపుణులు చెప్తారని ఒక పక్కన రేవంత్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పుకుంటేనే అవినీతి అని చెప్పి ఎట్లా కారణం చూపెట్టగలుగుతాడు? ఆయన మాట్లాడే దానిలో ద్వంద్వ భావం ఉందా లేదా? నీకు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవినీతి జరిగిందని? సాక్ష్యాలు ఉంటే నువ్వు కేసు పెట్టు. ఎందుకు పెడతలేదు నువ్వు కేసు? అది కాదండి, నిరంజన్ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సిబిఐకి ఏమని ఇవ్వడం హైకోర్టులో కేసు వేస్తాడండి. సిబిఐకి ఇవ్వాలంటే ముఖ్యమంత్రి కదా, నువ్వు ఇవ్వచ్చు కదా, నువ్వు లేక రాయొచ్చు కదా. ఇప్పుడు అనుమానం వస్తున్నది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఆయన కూడా మూటలు పంపించుంటారు. ప్రతిపక్ష నాయకునికి మూటలు పంచకుండా ఏ ప్రాజెక్టులు కట్టింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు? 2-3 వేల కోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందండి 2-3 వేల కోట్ల డబ్బు? రైట్ ప్రకాష్ గారు, చివరగా రైట్, ఏ రాజకీయ పార్టీకైనా కొంత పొలిటికల్ ఎజెండా ఉంటుంది. ఆ పొలిటికల్ ఎజెండా మేరకే ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారని తెలంగాణ సమాజం భావిస్తుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న సందర్భంలో కేసీఆర్ నుంచి ఏదో ఒక వాయిస్ రావాలి, కేసీఆర్ నుంచి ఏదో ఒక సమాధానం రాబట్టాలనే ఒక వ్యూహం అనుకోవచ్చా? లేకుంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల తంత అంతా కూడా ఓన్లీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర, అంటే మొత్తం ఆంధ్ర వాళ్ళు దోషపెట్టారని చెప్పే వ్యూహమా? ఏంటి రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కేసీఆర్ ను అడ్డగోలు మాట్లాడితే ఆయన కొద్దిగా సెన్సిటివ్, ఆయన ఇప్పటిదాకా అవమానాలు అన్యాయాలు ఇవన్నీ చాలా చూశాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటే సాధ్యమయ్యే పని కాదు. ఈ రేవంత్ రెడ్డి అనే ఈయనకు అవగాహన లేని అపరిపక్వత వ్యక్తికి సమాధానం చెప్పడానికి హరీష్ రావు చాలు అక్కడ. అక్కడ కేసీఆర్ వచ్చి ఈ ప్రాజెక్టుల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లయినా రెచ్చగొట్టి అసెంబ్లీకి రప్పించి బూతులు తిట్టి తెలంగాణ ప్రజలలో పల్చన చేయాలనేది రేవంత్ రెడ్డి యొక్క మైండ్ గేమ్. ఈ గేమ్ లో కేసీఆర్ అంటారు కదా, ఇదే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, తప్పించుకున్నారు, పారిపోయారు, అసెంబ్లీ సాక్షి ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే అసెంబ్లీకి రాలే కేసీఆర్ అని ఇలాంటి పదాలు వాడతారు కదా సహజంగా. మేక్ ఇట్ నో డిఫరెన్స్ వెంకట్ గారు, అసెంబ్లీకి రాకుండా బయట ఆయన ప్రెస్ మీట్ పెడితే అసెంబ్లీలో కేవలం ఎమ్మెల్యేలే ఉంటారు, ఇక్కడ టీవీల ముందు కోట్ల మంది కూర్చుంటారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడా అని ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో స్పీకర్తోనే ఆబ్జెక్షన్ చేయిస్తారు. అడుగడుగునా వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందపలగం ఉంది కదా అని చెప్పి లేపి అడ్డగోలు మాటలు మాట్లాడిస్తారు, మైక్ కట్ చేస్తూ ఉంటారు. అట్లా పోతే ఎంఎస్ఎస్ పోతుంది తెలంగాణ ప్రజలకి. ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాని పిలిచి తెలంగాణకు జలవనరుల విషయంలో కేసీఆర్ ఏం చేసిండో మళ్ళొక్కసారి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఢిల్లీలో ఉన్న మీడియా కూడా ఆయన ముందు వచ్చి దేశ ప్రజలందరికీ చూపెడుతుంది. ఈ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ దేశ ప్రజలు చూస్తారా? ఎస్ ఏంటి దాదాపు బీఆర్ఎస్ ముందున్న ఇప్పుడు అస్త్రం ఉంది, బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అంటే ఏం చెప్తారు మీకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం? కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద ప్రభుత్వం ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా వారు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ప్రజలకు అవగాహన ఇవ్వాలి స్పష్టంగా. డేట్లతో పాటుగా పోతిరెడ్డిపాడు ఎవరు కట్టిండు, చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఏం తెలంగాణ నీళ్లను ఆయన దోసుకపోవడానికి ఏ ప్రాజెక్టులు కట్టిండు, జగన్ ఏ ప్రాజెక్టులన్నా కట్టిండా, ఇవాళ ఏ ప్రాజెక్టులు కట్టలేదు కొత్తగా. అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులే, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన ప్రాజెక్టులే. కాబట్టి విషయాలన్నీ కేసీఆర్ గారు ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో ఏమాత్రం అర్థం లేదు, అన్ని కూడా అబద్ధాలు. అబద్ధాలను 5 నిమిషాలు చాలు కేసీఆర్ గారికి అబద్ధాలు అని చెప్పి నిరూపించడానికి. కానీ నాకేదో అనిపించిందండి, నాకేదో అనిపించింది ప్రకాష్ గారు, అంటే కేసీఆర్ గారిని ఏదో రకంగా బయటికి రప్పించాలా, అసెంబ్లీకి రప్పించాలా, వారితో కొంత ఆన్సర్ మాట్లాడించాలా, ఆ తర్వాత దాడి, అంటే ఈ రకమైన స్ట్రాటజీ కాంగ్రెస్ ఉందేమో అనిపిస్తుంది నాకైతే ఓవరాల్ ప్రెస్ మీట్ తర్వాత మీ వాయిస్ ఉన్న తర్వాత. వెంకట్ గారు నేను ఏమంటున్నా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, బహుశా ఆయన వస్తాడా రాడా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ నా సలహా ఏంటంటే కేసీఆర్ గారు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూసినా లేకపోతే ఎవరైనా ఆయనకు చెప్పినా కూడా ఈ రేవంత్ రెడ్డి అనే అపరిపక్వత కలిగిన వ్యక్తి ముందు, అబద్ధాలు చెప్పే వ్యక్తి ముందు, భాషా దోషాలు లేకుండా మాట్లాడలేని వ్యక్తి ముందు తెలంగాణ భాషను